ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల రద్దుకు విద్యార్థి సంఘాల డిమాండ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షల రద్దుకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తమిళనాడు తెలంగాణలో ఏ విధంగా అయితే పరీక్షలను రద్దు చేసి అక్కడి విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ కూడా పాస్ చేసి వాళ్ళని పై తరగతులకు ప్రమోట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న ఈ పరిస్థితులలో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు పూనుకోవటం చాలా బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించడం అనేది చాలా కష్టమని దాంతో విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని అందుకే పక్క రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా ఎగ్జామ్స్ని రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయంపై అది వరకు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీలు సీఎం జగన్కు లేఖారూపంలో తెలియజేయడం జరిగింది ఈ విధంగా పరీక్షల రద్దుకు డిమాండ్స్ పెరుగుతున్న ప్రభుత్వం మటుకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటిస్తుంది పరీక్షల నిర్వహణకై తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలను ఇస్తుంది ఈ పరిస్థితుల్లో విద్యార్థులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా అసహనానికి గురవుతున్నారు ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి పూర్తిగా డైలమాలో ఉంది ఎందుకంటే లాక్డౌన్కి ముందు అంటే పాత ప్యాటర్న్ ప్రకారం లెవెన్ పేపర్స్ వీళ్ళు ఎగ్జామ్స్ రాయవలసి ఉండేది ప్రతి పేపర్ యాభై మార్కులకు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు టైం ఉండేది అయితే లాక్డౌన్ తర్వాత రీషెడ్యూల్ అయినటువంటి కొత్త ప్యాటర్న్ ప్రకారం కేవలం ఆరు పేపర్లు మాత్రమే రాయవలసి ఉంటుంది ఈ ఆరు పేపర్లు ఒక్కో పేపరు వంద మార్కులకి అదీను మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో వంద మార్కుల పేపర్ రాయవలసి ఉంటుంది ఇది కొత్త ప్యాటర్న్ అయితే వీళ్ళు సంవత్సరం మొత్తం కూడా పాత ప్యాటర్న్లో చదివి పాత ప్యాటర్న్లో ప్యా ఎగ్జామ్స్ రాసి దాన్ని ప్రాక్టీస్ చేసినటువంటి విద్యార్థులు ఇప్పుడు కొత్త ప్యాటర్న్కి అలవాటు పడటం కొంత గందరగోళానికి లోన్ అవుతున్నారు దీంతో విద్యార్థులు చాలా మటుకు తమ ప్రిపరేషన్ని సరైన విధంగా ముందుకు తీసుకుపోలేకపోతున్నారు ఇదే విషయం మీద ఒక ఆన్లైన్ సర్వే ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లో కేవలం ట్వంటీ పర్సెంట్ విద్యార్థులే సరైన విధంగా ప్రిపరేషన్ సాగిస్తున్నట్లు తెలిసింది ఇక ఎనభై శాతం విద్యార్థులు వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నట్లు సర్వే చెప్తుంది ఇక ప్రభుత్వం పోతే ఇక ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పరీక్షలు నిర్వహిస్తాము అన్నట్లు ఉంది అయితే ఈ విషయం మీద భవిష్యత్తులో ఏమవుతుంది అనే విషయం అనే ఇన్ఫర్మేషన్ కోసం స్టేట్ యూన్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు Have a nice day. Thank you.